దేవుని వాక్యాలు కూడా మనం గమనిస్తే యేసుప్రభు వారు కూడా మృతి పొందినాడు, తిరిగి లేచినాడు. ఎందుకు మృతి పొందినాడు? ఎందుకు మృతి పొందాల్సి వస్తుంది? దేవుని వాక్యాలు మనం చూస్తే ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన పాపల రక్షకుడు, పాపల కొరకు ప్రాణం పెట్టాడు. పాపం వల్ల వచ్చే జీవితం మరణం అయితే దేవుని కృపావరు ప్రభువైన యేసుక్రీస్తు నన్ను నిజ జీవము అని రాయబడింది. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు మృతి పొందినాడు అని ఎవరైతే విశ్వసిస్తారో, అందుకే 32వ కీర్తనలో తన అతిక్రమములకు పరిహారం నందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నందినవాడు, ఆత్మలో యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ధన్యుడు అని రాయబడింది. కాబట్టి ఈనాడు మనుషునికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు మరణించినాడంటే పాపులను రక్షించడానికి. అందుకే సర్వలోకములకు ఆయన శాంతికరమై ఉన్నాడు అన్నాయి. కాబట్టి సర్వలోకం కొరకు, ఒకరి కొరకు ఇద్దరు కొరకు కాదు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, మంచివాని కొరకు ఎవరైనా చనిపో తెగింపవచ్చు అంటే తెంపు, కానీ చెడ్డవాని కొరకు ఎవరు చనిపోతారు? మనిషి యొక్క జీవితం ఎలాంటిదంటే లోకంలో అపవిత్రమైనటువంటిది. కాబట్టి పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు అన్నాడు, పాప దాసుడు క్రింద అన్నాడు. కాబట్టి పాపం వల్ల వచ్చే జీవితం మరణం, రెండవ మరణం. మొదటి మరణం శ్రీను అట్లా మౌనంగా నిద్రలో ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, చెప్పి నేను తర్వాత వినే మీరు కూడా తన కోవలో మనం వెళ్ళాలి. దావీదు అందుకే అన్నాడు, నాయన లోకులందరూ పోవలసిన మార్గం నేను పోతున్నా, నువ్వు నా దగ్గరికి రావాలి కానీ నేను నీ దగ్గరికి రానన్నాడు. అంటే లోకులందరూ కూడా ఇదే మార్గం, ఇదే మార్గము, ఇది రుచించాల. ఇందాక అక్కడ కూడా దేవుని వాక్యంలో చెప్పండి. కాబట్టి మరణము రుచి చూడక బ్రతుకు నరుడు ఎవడు అన్నాడు. భూమిలో ఎవరు లేరు, గొప్పవాడైనా పేదవాడైనా, చదువుకున్నా చదువుకోకపోయినా, ధనికుడైనా ఎవరైనా కానీ, భూమి మీద రెండే జాతులు ఉన్నాయి, స్త్రీ పురుషులు అయినటువంటి వారు మరణించాల్సిందే. కానీ రెండవ సందర్భం కూడా అక్కడే రాయబడింది, 89వ కీర్తన 48వ వచనంలో, పాతాళము విషము కాకుండా తప్పించుకునేవారు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరు తప్పించుకుంటారు? యేసు ప్రభువారు మృతి పొందినాడు నా కొరకు, నా పాపముల కొరకు సిలువేయబడినాడు. మానవుని జీవితం శాపగ్రస్తమైనది, అపవిత్రమైనది. కాబట్టి ఈ శాపగ్రస్తమైన అపవిత్రమైన జీవితాన్ని, అందుకే నల్లజాతి కూసు వేసేసాడు తన రంగును మార్చుకొనగలడా? మార్చుకోలేదు. చిరుత పులి తన మచ్చలను మార్చుకుంటుందా? మార్చుకోలేదు. చేతగా దానికి అట్లాంటి మనిషి యొక్క జీవితము పాపమునకు అలవాటు పడ్డాడు, పాప నైజము కలిగి ఉన్నాడు, అపవిత్ర కలిగి ఉన్నాడు, చీకట్లో జీవిస్తూ ఉన్నాడు. అందుకే పాపములు ఇట్లా చనిపోతే పాతాళానికి వెళ్ళాలా, నిత్య నరకానికి వెళ్ళాలా? అది ఎవకుండా అంటారు పాతాళం, అది వేదనకరమైన స్థలం, వేదనకరమైనటువంటి స్థలం. కనుక అక్కడ విధంగా ఏది కూడా లేదు, నెమ్మది లేదు. కాబట్టి అగ్ని ఆరదే పొరుగు చావు, అగ్ని ఆరే అగ్ని కాదు. అది ఎల్లప్పుడు కూడా పురుగు చావులంటే మానవుని ఆత్మ చావలేదు. అందుకే ఆ నిత్య నరకము నుండి ఆ పాతాల పోషమునకు కాకుండా దాని నుంచి తప్పించడానికి ఒక నిరీక్షణ, సుప్రదమైన నిరీక్షణ లోకస్తులకు లేదు. చాలా మందికి తక్కువ బిక్కురు అంటారు, మంచి చేస్తే మంచి జన్మ వస్తుంది, మళ్ళీ తిరిగి లేస్తుంది. కాదు, భూమి గింజ, భూమిలో గోధుమ గింజ పెడితే గోధుమ గింజే వస్తుంది, వేరే ఫలం మనం చూడం. అట్లా మనిషికి వేరే రూపము, అట్లా మానవుడు తెలుస్తూ ఉన్నాడు. తక్కువ బిక్కురు కాదు, రెండో స్థలాలకు వెళ్ళాల,
కాబట్టి ఈ లోకంలో ప్రభు చెప్పినాడు, నిరీక్ష లేని ఇతరుల వలె దుఃఖపడద్దు. కాబట్టి భౌతికమైన దుఃఖం అనుకుండొచ్చు. ఎడబాటు శ్రీను తన సహోదరికి, పిల్లలకు, తల్లికి, కాబట్టి తోబుట్టవులకి, రక్త సంబంధికులకి సంగముగా, కానీ దుఃఖపడద్దు. దుఃఖపడకుండా నిమిత్తమే నిద్రించుతున్న వాళ్ళని గురించి రాస్తున్నాడు. నిద్రిస్తున్నాడు ఆయన. ఒకదినాలు లేస్తాడు. ఎప్పుడు? మృతిపోయి తిరిగి లేచినని ఒకదినాలు ఆయనను చూడాలంటే నీ కొరకు, నీ పాపముల కొరకు, మానవుడి అతిక్రముల కొరకు సులువు బలినాడు ప్రవేశిస్తున్నాడు. 2020 సంవత్సరాల క్రితమే తన ప్రాణములు మానవుల కొరకు దారపోస్తున్నాడు. మరణించాల్సి వచ్చింది. ఎందుకు మరణించాల్సి వచ్చింది? ఎందుకు ప్రాణం పెట్టాల్సి వచ్చిందంటే నిన్ను నన్ను బ్రతికించడానికి. ఎవరు ప్రాణం పెట్టరు. డబ్బు వస్తారు, వస్త్రాన్ని దానం చేయొచ్చు, గోదానం చేయొచ్చు, భూదానం చేయొచ్చు, ఏ దానాలైనా చేయొచ్చు, కానీ ప్రాణదానం ఎవరు చేయలేదు. ప్రభు యేసుక్రీస్తు వారు లోకంలో తన ప్రాణమును పెట్టాడు మాకు. కాబట్టి అందుకే దేవుని వాక్యములు మనం చూస్తే ఉన్నాయి వాళ్ళు మంది. కాబట్టి దేవుని వాక్యములు మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఆయన మరణించినాడు, మరణించి తిరిగి లేచినాడు అని నమ్మితే ఒక దినాన దేవుని వాక్యంలో రాయబడింది. అదే ప్రకారం యేసునందు నిద్రించినటువంటి వారిని దేవుడు ఒక దినాన శ్రీనును వెంటబెట్టుకొని వస్తాడు. కాబట్టి వెంటబెట్టుకొని వస్తాడు. కాబట్టి మన జీవితంలో అందుకే దేవుని వాక్యంలో రాయబడింది. ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోండి అండి. కాబట్టి ఈ సాయంకాల పేరులో సృష్టికర్తైనటువంటి దేవుడు మానవాళ్ళందరి కొరకు ఆయన మృతి పొందినాడు, తిరిగి లేచినాడు, మరణాన్ని జయించినాడు. మరణం ఆయన బంధించలేకపోయింది. కనుక నమ్మితే సూక్ష్మంలో నీకు నిత్య రక్షణ దేవుడు. అందుకే నిత్య రక్షణకు కారకుడు అయినాడు. కాబట్టి ఈ సాయంకాల పేరులో ఇంకెవరైనా రక్షణ పొందకపోతే ఇలాంటి నిరీక్షణ, శుభ్రదమైన నిరీక్షణను లేకపోతే ప్రభు యేసుక్రీస్తు వారు నీ పాపముల కొరకు మరణించినాడు అని నువ్వు నమ్మకపోతే పాతాళమున వశం కావాల్సి వస్తుంది.